వెల్కమ్ టు ది యూట్యూబ్. ఈ యూట్యూబ్లో రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ తరఫున తయారు చేసిన పేపర్ ప్లేట్ మెషిన్ వచ్చిన వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి, మీకు నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి. సంతృప్తి చెందినట్లయితే రెడ్ లెటర్స్లో ఎర్రటి అక్షరంలో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేయబడిన వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించబడతాయి. ఇప్పుడు ఈ మిషన్ యొక్క వీడియో మీకు చూపిస్తుందా, ఈ వీడియో మీకు స్లో మోషన్లో చూపించడం జరుగుతుంది. ఎందుకంటే సీపి ఎలా పెడుతున్నారు, కైలో అచ్చులు ఎలా పెడుతున్నారు, గేర్ అంటే లివర్ రైట్ హ్యాండ్లో గేర్ మారుస్తున్నారు, ఎలా మారుస్తున్నారు, మనం షీట్ పెట్టినప్పుడు ఎలా మార్చాలి, షీట్ ప్యారల్ ప్లేట్ బయట తీసుకుంటూ గేర్ ఎలా మార్చాలి, ఆ విషయం దానికోసమే మీకు ఈ వీడియో అనేది చాలా స్లో మోషన్లో మీకు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మరి యొక్క విషయం ఏంటంటే, మీరు ఈ నా యొక్క వాయిస్ మీరు క్లారిటీ వినాలనుకుంటే, ఒకవేళ మొబైల్లో చూసేలాగా ఉంటే మీరు హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకొని వీడియో క్లారిటీ వినండి, ఆడియో క్లారిటీ వినండి, వీడియో క్లారిటీ చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్. ఈ డబుల్ డై మిషన్ డై అనేది మనకి డై గేర్ మార్చినప్పుడు లివర్ మార్చినప్పుడు డై పైకి పోతుంది, మళ్ళీ గేర్ మార్చే కిందికి వస్తుంది. సో ఈ మిషన్ యొక్క ఈ బ్లేడ్ డై, ఈ మిషన్లో ఉండే డైలో బ్లేడ్ డైలు అంటారు. సో ఈ దీన్ని సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ అంటారు. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్స్, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు, దొడ్డు ప్లేట్లు, స్టాండింగ్ ప్లేట్ తయారు చేసుకుని అట్ ద సేమ్ టైమ్ మనం సిట్టింగ్ ప్లేట్స్, టేబుల్ పలచర పతలా ప్లేట్స్, కంచాల ప్లేట్స్, బంతి ప్లేట్స్, సన్న ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. మరి ఎక్కువ విషయం ఏంటంటే, ఈ మిషన్లో ఎలాంటి మనము టిఫిన్ ప్లేట్స్ కానీ, డోనా ప్లేట్స్ కానీ, ప్రసాదం కప్పులు కానీ, పానీపూరి కప్పులు కానీ తయారు చేసుకోలేము. ఈ ఒక్క ఈ ముఖ్య విషయం గమనించండి. ఇంకా రా మెటీరియల్ విషయానికి వస్తే, రా మెటీరియల్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్య ప్రాంతాలలో, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ముఖ్య ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయి. సో రా మెటీరియల్ షీట్లో మీకు ప్రాఫిట్ ఎలా వస్తుంది, కాస్ట్ ఎంత పడుతుంది, ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మందం ప్లేట్, లావు ప్లేట్ షీట్ మీరు చూస్తూ ఉండండి, నా మాటలు వింటూ అలా ఎలా ఆపరేట్ చేస్తున్నారు, ఎలా షీట్ పెడుతున్నారు, ఎలా బయటకు తీస్తున్నారు, ఎందుకంటే స్లో మోషన్లో మీకు పెట్టడం జరిగింది. బాగా గమనించండి, మీ సౌకర్యం కోసమే స్పీడ్ లేకుండా చాలా స్లో మోషన్లో పెట్టాను. రా మెటీరియల్ విషయానికి వస్తే, రా మెటీరియల్ అనేది మనకు మందం ప్లేట్, లావు ప్లేట్ ఫర్ ఎగ్జాంపుల్ 1.30 పైసలు షీట్ పడింది అనుకోండి, మనకు రా మెటీరియల్ షీట్ మన ఇంటికి తీసుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 5 పైసలు, షీట్ మీద 5 పైసలు. ప్లేట్ తయారవడానికి మన మిషన్ ఆపరేటింగ్ పవర్ బిల్ అవుతుంది కదా, పవర్ బిల్ ఒక ప్లేట్కి 5 పైసలు వేసుకుంటే మనకు షీట్ 1.30 పైసలు, మీకు ట్రాన్స్పోర్ట్ 5 పైసలు, తయారైన ప్లేట్ 5 పైసలు పవర్ బిల్, అంటే టోటల్గా 1.40 పైసల ప్లేట్ తయారవుతాయి. మనం హోల్సేల్గా మార్కెట్లో మినిమం లీస్ట్ 10 పైసా 15 పైసా మార్జిన్ పెట్టుకుంటే 1.50 పైసలు కానీ 1.55 పైసలు కానీ అమ్ముకోవచ్చు. సో మనకు వచ్చే లాభాలు ప్లేట్ మీద, బఫే ప్లేట్ మీద కానీ సిట్టింగ్ ప్లేట్ మీద కానీ, మీకు 2 ప్లేట్ల మీద మీకు మినిమం 10 పైసలు 15 పైసలు మాత్రమే మిగులుతుంది. ఈ ముఖ్య విషయం గమనించి చాలా సులభ లాభాలు ఉంటాయి. మీరు వ్యాపారం మొదలు పెట్టాలా, మిషన్ కొనాలా వద్దనేది మీ సొంత నిర్ణయం. ఇంకా మీకు మరి ఎక్కువ విషయం ఏంటంటే, ఈ మన ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలో కానీ, తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ, మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి మీ తయారు చేసేది మేమే కొంటాము, అగ్రిమెంట్ మరీ నమ్మడానికి అగ్రిమెంట్ అని ఇటువంటి మాటలకు ఆకర్షించే పబ్లిసిటీకి నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. మీరు స్వతహాగా మిషన్ కొని సొంతంగా రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకుని మీరు అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. లేదంటే ఎవరి చేతిలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్, ఇటువంటి ప్రకటనకు డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేస్ సొంతంగా అమ్ముకునే విధానము, నైపుణ్యము, స్కిల్స్ తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఎవరి మీద ఆధారపడవద్దు. ఈ ఒక్క విషయం కూడా గమనించండి. ఇంకా ఈ మిషన్ మీకు వచ్చే మోటార్ 2 హెచ్పి మోటార్ అనేది మన ఇంట్లో డొమెస్టిక్ పవర్ని
కేటగిరీ టూలో మార్చుకుని కంపల్సరిగా చేసుకోవాలను. ఎందుకు ఈ ముఖ్య విషయము మరి చెప్తున్నానంటే, మనము డొమెస్టిక్ పవర్ని అది దానికి వచ్చే యూనిట్ పవర్ రేట్ వేరు, మనం క్యారిగిరీలో మార్చుకుని కమర్షియల్ బిజినెస్ కాబట్టి కమర్షియల్ క్యారిగిరీలో మార్చుకోండి. మీకు రేపొద్దున భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ విద్యుత్ శాఖ నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు నేను గ్యారంటీ హామీ ఇస్తున్నాను. కంపల్సరిగా మీరు డొమెస్టిక్ని మిషన్ కొన్నాక మీరు మిషన్ ఫిట్ చేసుకున్న ముందర డొమెస్టిక్ కలిపితే క్యాటగిరీలో మార్చుకుని కంపల్సరిగా చేసుకోండి. మీకు మంచిగా ఉంటుంది, సో మీ బిజినెస్ కూడా 10 కాలాల పాటు ఉంటుంది. సో మరి యొక్క విషయం ఏంటంటే, మా రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్లో సెమీ ఆటోమేటిక్ మిషన్స్ కాకుండా ఇప్పుడు చూస్తున్న డబుల్ డైలో సింగిల్ డై మిషన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఫుల్ ఆటోమేటిక్ మిషన్ దొరుకుతుంది. ఫుల్ ఆటోమేటిక్లో ఓన్లీ పల్చడి పతలా ప్లేట్స్, సిట్టింగ్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, డోనా ప్లేట్స్ మాత్రమే చేసుకోగలుగుతాము, ప్రసాద కప్పులు చేసుకోవాలి. కానీ ఫుల్ ఆటోమేటిక్లో బఫే ప్లేట్లు తయారు చేసుకుని ఈ ముఖ్య విషయం కూడా గమనించండి. ఇంకా మీకు మరొక విషయం ఏంటంటే, మా దగ్గర పేపర్ కప్స్, టీ కప్స్ మిషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆ కప్పు టీ కప్స్ కానీ కాఫీ కప్స్ మిషన్ మనకు సుమారుగా 650,000 నుంచి 7 లక్షలు పడుతుంది. మన రాయల్ ఫోర్స్లో ఇలాంటి మిషన్లు కూడా దొరుకుతాయి. సెమీ ఆటోమేటిక్ హైదరాబాద్ సింగిల్ డే డబుల్ డే మిషన్ దొరుకుతాయి. మా మరిన్ని విషయాల కోసం మీరు సంప్రదించండి. రాయల్ ఇంజనీరింగ్ వర్క్, సెల్ నెంబర్ 9441623431, పొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీకు మరి చివరిగా సారి ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు స్వతహాగా మిషన్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసి అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఎవరి చేతిలో మోసపోవద్దని కోరుతున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.